హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమృతం. బిర్యానీ అంటే ఫుడ్ కాదు, అదొక ఎమోషన్ కదండి. ఆ పేర్లోనే ఏదో వైబ్రేషన్ ఉంది. ఇవాళ అమృతం లాంటి మన స్పెషల్ రెసిపీ వరల్డ్ ఫేమస్ డిష్ అయిన హైదరాబాది చికెన్ దమ్ బిర్యానీ. ఈ బిర్యానీని పర్ఫెక్ట్ రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లోనే ఎలా చేయాలో చూద్దాం. చికెన్ దమ్ బిర్యానీ చేసే ముందు మనం రెడీగా పెట్టుకోవాల్సిన ఐటమ్స్ ఏంటో ఒకసారి చూద్దాం. 1 కిలో చికెన్, 500 గ్రామ్స్ బాస్మతి రైస్, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, బిర్యానీ ఆకులు, అనాస పువ్వు, జాపత్రి, సాజీరా, పెరుగు, నిమ్మరసం, ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఫ్రైడ్ ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, పుదీనా, కొత్తిమీర. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. ముందుగా బాస్మతి రైస్ని బాగా కడిగి 1 గంట సేపు నీళ్లలో నానబెట్టాలి. ఈలోగా మనం చికెన్ బిర్యానీలోకి ఇంపార్టెంట్ ఐటమ్ అయిన ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకుందాం. ఫ్రైడ్ ఆనియన్స్ కోసం స్టవ్ మీద 1 పాన్లో ఆయిల్ పోసి బాగా వేడయ్యాక సన్నగా పొడవుగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కల్ని వేయాలి. పాన్ నిండుగా వేయకుండా కొన్ని కొన్ని వేస్తే ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యి క్రిస్పీగా ఉంటాయి. ఇవి మంచి బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసి తీసి పక్కన పెట్టుకోవాలి. ఆనియన్స్ మొత్తం ఫ్రై చేశాక ఫ్యాన్ కింద 10 నిమిషాలు పెడితే క్రిస్పీగా అవుతాయి. వీటిని మనం బిర్యానీలో వేద్దాం. ఫ్రైడ్ ఆనియన్స్ రెడీ అయ్యాక 1 మిక్సింగ్ బౌల్లో 1 కిలో చికెన్ని తీసుకోవాలి. దీనిలో 2.5 టీ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, సరిపడా సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్స్ కారం, 1 స్పూన్ నిమ్మరసం, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, సన్నగా తరిగిన కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, మధ్యలోకి కట్ చేసిన 4-5 పచ్చిమిరపకాయలు వేయాలి. ఇప్పుడు దీనిలో మనం ఫ్రై చేసి పెట్టిన ఆనియన్స్ వేయాలి. ఇవి 2 గుప్పిళ్లతో తీసుకొని వేయాలి, అంటే అప్రాక్సిమేట్గా 50-60 గ్రామ్స్ ఉంటాయి. ఇవన్నీ వేసి చికెన్ని ప్రెస్ చేసుకుంటూ బాగా కలపాలి. ఇవన్నీ చికెన్లో బాగా కలిసాక మూత పెట్టి 1 గంట సేపు పక్కన పెట్టాలి. 1 గంట తర్వాత మూత తీసి 1 కప్ పెరుగు వేసి మళ్ళీ ఒకసారి బాగా కలపాలి. పెరుగు పుల్లగా లేకుండా చూసుకోండి, లేకపోతే బిర్యానీ టేస్ట్ పాడైపోతుంది. ఇలా పెరుగును బాగా కలిపాక మళ్ళీ మూత పెట్టి 1 గంట పక్కన పెట్టాలి. 1 గంట తర్వాత చికెన్ చక్కగా మ్యారినేట్ అయిపోతుంది. అప్పుడు దీన్ని 1 మందపాటి గిన్నెలో ఇలా అడుగున అడ్జస్ట్ చేయాలి. గిన్నె పల్చగా ఉంటే బిర్యానీ అడుగున మాడిపోతుంది. సో ఎప్పుడైనా సరే దమ్ బిర్యానీ చేసేటప్పుడు మందపాటి గిన్నె మాత్రమే వాడండి. ఇప్పుడు స్టవ్ మీద 1 గిన్నె పెట్టి 1 లీటర్ వాటర్ పోయాలి. వాటర్ వేడయ్యాక దీనిలో 2 బిర్యానీ ఆకులు, 10 యాలకులు, 10 లవంగాలు, కొంచెం జాపత్రి, కొంచెం దాల్చిన చెక్క, 2 అనాస పువ్వులు, కొంచెం సాజీరా వేయాలి. తర్వాత సరిపడా సాల్ట్, 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయాలి. ఇలా ఆయిల్ వేస్తే రైస్ పొడి పొడిగా ఉంటుంది. ఇప్పుడు సన్నగా తరిగిన కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, 3-4 పచ్చిమిరపకాయలు మధ్యలో కట్ చేసినవి వేయాలి. ఇవన్నీ వేసి వాటర్ బాగా మరుగుతున్నప్పుడు మనం గంటసేపు నానబెట్టిన 500 గ్రామ్స్ బాస్మతి రైస్ని వేయాలి. 1 కిలో చికెన్కి 500 గ్రామ్స్ రైస్ అయితే బిర్యానీ పర్ఫెక్ట్గా ఉంటుంది. స్టవ్ మంట హైలో పెట్టి ఈ రైస్ని 80% ఉడికించాలి. 80% ఉడికాక స్టవ్ ఆఫ్ చేయాలి. స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే మనం చికెన్ మ్యారినేట్ చేసి మందపాటి గిన్నెలో పెట్టాం కదండి, దానిలో స్ట్రెయినర్తో తీసి రైస్ని మొత్తం చికెన్ పైన వేయాలి. రైస్ మొత్తం వేసేసాక గోధుమ పిండిని తీసుకొని చపాతి పిండి కలుపుకుంటాం కదండి, అలా కలుపుకొని ఈ గిన్నె చుట్టూ అతికించాలి. ఇలా చేస్తే ఆవిరి బయటికి పోకుండా ఉండి చికెన్ అడుగున అంటుకోకుండా పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. గోధుమ పిండికి బదులు మూత మీద మనం ఏదైనా బరువు కూడా పెట్టొచ్చు, కానీ ఇలా గోధుమ పిండి పెడితే అస్సలు అడుగును అంటుకోకుండా ఆవిరి మీద చక్కగా ఉడుకుతుంది. గోధుమ పిండిని ఇలా గిన్నె చుట్టూ పెట్టేశాక మనం రైస్ ఉడకపెట్టిన వాటర్ ఉన్నాయి కదండి, అవి పడేయకుండా ఉంచి ఈ రైస్ మీద వేయాలి. 1 కప్ వాటర్, అంటే అప్రాక్సిమేట్గా 200 ml వాటర్ ఇలా చుట్టూ పోయాలి. ఇప్పుడు కొంచెం కుంకుమ పువ్వు తీసుకుని ఈ రైస్ మీద వేయాలి. ఇప్పుడు ఈ రైస్ మీద 3 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేయాలి. కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర కూడా వేసేసి గిన్నె మీద మూత పెట్టేయాలి. మూత పెట్టేశాక గోధుమ పిండిని కొంచెం ప్రెస్ చేయండి, అప్పుడు అసలు ఆవిరి బయటికి రాకుండా టైట్గా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి 5 నిమిషాలు మంట హైలో ఉంచాలి.
5 నిమిషాల తర్వాత మంట తగ్గించి మీడియంలో పెట్టి ఇంకొక 10 నిమిషాలు ఉడికించాలి. 10 నిమిషాలు మీడియంలో ఉడికిన తర్వాత మంట మొత్తం తగ్గించి ఇంకొక 5 నిమిషాలు ఉంచాలి. టోటల్ గా హై మీద 5 నిమిషాలు, మీడియం మీద 10 నిమిషాలు, తక్కువ మంటలో 5 నిమిషాలు ఉడికించి తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి. స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే మూత తీయకుండా ఒక 1/2 గంట 20 నిమిషాల తర్వాత మాత్రమే మూత తీయాలి. వేడికి గోధుమ పిండి గట్టిగా మూతకు అంటుకుపోతుంది, కాబట్టి కొంచెం గట్టిగా లాగాల్సి వస్తుంది. వేడి వేడిగా బిర్యానీ రెడీ అయిపోయింది. ఇప్పుడు కింద నుంచి గరిటెతో తీయాలి. చూడండి, అడుగున కొంచెం కూడా అంటుకోలేదు. రైస్ కూడా ఎంత పొడి పొడిగా ఉందో. మనం గిన్నె చుట్టూ గోధుమ పిండి పెట్టడం వల్ల ఆవిరితోనే చికెన్ ఉడికి అడుగున అంటుకోకుండా వచ్చేసింది. ఈ చికెన్ బిర్యానీని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని అందరికీ వేడివేడిగా సర్వ్ చేయండి. దీన్ని ఆనియన్ రైతాతో పాటు తిని చూడండి. ఇలా గనక బిర్యానీ చేసుకుంటే మీరు ఇంకా బయట ఎప్పుడూ బిర్యానీ తినడం మానేస్తారు. అంత బాగుంటుంది ఈ బిర్యానీ. ఫ్రెండ్స్, మరి హైదరాబాదీ చికెన్ దమ్ బిర్యానీ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేసి చెప్పండి. ఇలాంటి అమృతం లాంటి వంటల కోసం మన అమృతం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని కొత్త కొత్త అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.